హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నవ్యాని. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ రియాలిటిక్ వీడియో అండి. ఎందుకంటే 6 నెలల నుంచి కష్టపడి ఈ వీడియో చేశాను. ఇంట్లో ప్రతి ఒక్క ట్రిక్ ట్రై చేసి బల్లులు రాకుండా చేయటం వల్ల చాలా హ్యాపీగా ఉంది. ఇది మా పెద్దవారి నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేశాను. అయితే ముందుగా మొదటి టిప్ వచ్చేసరికి, ఇంట్లో జనరల్గా ఆమ్లెట్లు వేసుకుంటూ ఉంటాము. ఈ ఆమ్లెట్లు వేసుకున్నాక షెల్స్, ఎగ్ షెల్స్ అనేవి పడేస్తూ ఉంటాం. అవి పడేయకుండా అవి మూలన పెట్టినా ఇదివరకు రోజుల్లో బల్లులు చచ్చిపోయాయి. కానీ ఇప్పుడు బల్లులు అనేవి వస్తూనే ఉంటున్నాయి ఖాళీ పెడుతుంటే. సో కొంచెం వాటి ఘాటు కోసం ఏం చేస్తున్నాం అంటే, చిన్నులపాయలు 2 నుంచి 3 చిన్నులపాయలు దంచి మెత్త పేస్ట్ లాగా చేసుకొని, ఈ ఏదైతే మనం ఆమ్లెట్ వేసాక గుడ్లు ఉంటాయో అందులో 1/2 టేబుల్ స్పూన్ డెటాల్, అలాగే 1 టేబుల్ స్పూన్ ఈ చిన్నులపాయ పేస్ట్ని వేస్తే ఆ ఘాటుకి ఎంత బల్లైనా సరే, ఎంత కాక్రోచ్ అయినా, ఎన్ని పురుగులైనా సరే, ఏదైనా సరే ఇంట్లోకి అనేది రాదండి. ఇది ఏదైనా మూలల్లో పెట్టుకోండి. ఇంట్లో చిన్నపిల్లలకు కానీ ఎవరైనా ముసలివాళ్ళకి కానీ అందని ప్లేసుల్లో పెట్టుకుంటేనే చాలా సేఫ్టీ. ఇకపోతే మన నెక్స్ట్ టిప్ ఇది వచ్చేసరికి, మన ఇళ్లలో కర్పూరం అది వాడుతూనే ఉంటాంగా, ముద్ద కర్పూరం కానీ లేదంటే బిళ్ళలైనా వాడుకోవచ్చు. అయితే ఘాటైన వాసన వచ్చేదే వాడాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ డెటాల్, అలాగే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి మిక్స్ చేసి, మీకు ఎక్కడెక్కడైతే బల్లులు వస్తున్నాయో లేదంటే ఇంట్లో మూలల్లో ఎక్కడైతే ఉంటాయో, మనకి కొంచెం బూజు పట్టే ఏరియా ఎక్కడైతే ఉందో, సో అటువంటి ఏరియాలో కనుక మనం ఇది ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని చక్కగా ఇల్లంతా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి కనిపించమన్నా కూడా ఒక్క బల్లి కూడా కనిపించదండి. అయితే చెక్క కబోర్డ్స్ వాటి మీద చల్లకండి, పెయింట్స్ పోతూ ఉంటాయి, కర్టెన్స్ లేదంటే ఆ డోర్స్ మీద వాటి మీద వేయకండి. ఇకపోతే మన నెక్స్ట్ టిప్ ఇది వచ్చేసరికి చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా దూరంగా ఉంచండి. ఇది నాఫ్థలిన్ బాల్, కలరా ఉండలు ప్రతి ఒక్కరికి తెలుసు, బాత్రూంలో వేసుకుంటూ ఉంటాం. ఇవి ఇంటి మూలల్లో పెట్టుకున్నా మనకి బల్లులు, పురుగులు, కాక్రోచెస్ ఏమీ రావు. అయితే ఇందులో మనం లవంగాయ పొడి కూడా కలిపి ఒక బౌల్లో వేసి ఎక్కడైనా పెట్టినట్లయితే మనకి చూద్దామన్న ఒక్క బల్లి కూడా ఉండదు. ఇకపోతే మన నెక్స్ట్ టిప్, ఇవన్నీ చేయలేము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరం ముద్దదైనా అవ్వచ్చు, బిళ్ళలైనా అవ్వచ్చు. అయితే ఫ్రెండ్స్, వాడేది మాత్రం కంపల్సరీ ప్యూర్దై ఉండాలి. ఎందుకంటే మనకి మార్కెట్లో డూప్లికేట్ వస్తున్నాయి, వేసిన పవర్ ఉండదు. సో మంచి పవర్ గల ఈ కర్పూరం మూలల్లో మనం పౌడర్ చేసి పెట్టినట్లయితే 2 రోజులకు ఒకసారి మనకి బల్లులు అనేవి ఉండవు. ఇకపోతే మన నెక్స్ట్ టిప్ ఇదేంటంటే, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్స్ ఏ ఒకటి ఉంటాయి, బ్రూ అని కాదండి, కాంటినెంటల్ లేదంటే ఇంకా చాలా ఉంటాయి, అలాగే సిగరెట్, పొగాకు ఇవన్నీ ఉంటాయి. ఈ పొగాకు పొడి ఉంటుంది కదండి, మనకి షాప్స్లో దొరికితే 2 రూపీస్కో 3 రూపీస్కో, ఈ 2 కలిపి పెట్టినా కూడా ఆ ఘాటు వాసనకి బల్లులు అనేవి పోతాయి. ఇకపోతే మన లాస్ట్ టిప్, చాలామంది పెద్దవాళ్ళు చేసేది ఏంటంటే, ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు నెమలీకలు పెట్టుకుంటారు, ఎందుకంటే బల్లులు జన్మలో ఇంట్లోకి రావని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.